వ్యాపారవేత్త చిగురుపాటి జయరామ హత్య కేసు వ్యవహారంలో ముగ్గురు నిందితులను జూబ్లీ హిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. రెండేళ్ల క్రితం హత్యకు గురైన జయరామ కేసులో ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డి జైల్లో ఉంటూనే సాక్షులు పబ్లిక్ ప్రాసిక్యూటర్కు బెదిరింపులకు పాల్పడేలా లేఖలు పంపినట్లు పశ్చిమ మండల డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ తెలిపారు. ములాఖత్ కోసం జైలుకు వచ్చే స్నేహితుడు గుప్తా శ్రీనివాసులతో పాటు చెంచల్గూడ జైల్లో పనిచేసే అక్బర్ చిరవాణిని ఇచ్చి సహకరించారని డీసీపీ వివరించారు. ఇప్పుడు ఈ రాకేష్ రెడ్డి ఏదైతే సెన్సేషనల్ మర్డర్ ఆఫ్ చిగురుపాటి జయరాంలో ట్రయల్ జరుగుతుంది. ఆల్రెడీ ట్రయల్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయ్యి ఒక సుమారు నెల రోజుల నుంచి ట్రయల్ జరుగుతుంది. దీంట్లో ప్రైమ్ విట్నెస్ ఎవిడెన్స్ కూడా అయిపోయింది. దాంట్లో మొత్తం అంతా ప్రాసిక్యూషన్కి ఫేవరబుల్గా వస్తుందని తెలుసుకుని వాళ్ళు ఈ క్రమంలోనే రాకేష్ రెడ్డి ఏదో రకంగా ఈ విట్నెసెస్ని థ్రెటన్ చేయాలని డిసైడ్ చేసుకున్నాడు. సో అతని జైలు నుంచే ఈ మొత్తం ఈ కాన్స్పిరసీ మొత్తం అయితే చేయడం జరిగింది. దాంట్లో అతనికి జైల్లో ఉండగా చెంచల్గూడకి ములాఖాత్కి వచ్చే అతని ఫ్రెండ్, అతను రియల్ ఎస్టేట్ కూడా చేస్తున్నాడు అతనితో పాటు కొంతకాలం, 2016 నుంచి అతనికి పరిచయం ఉన్న ఒక వ్యక్తి గుప్తా. సో అతన్ని హెల్ప్ తీసుకొని అక్కడ లోపల ఎవరైతే మేల్ నర్స్ ఒక అతను ఉన్నాడు అక్బర్, అతని సహకారంతో కత్తుల శ్రీనివాస్ అతన్ని దగ్గర సిమ్ కార్డ్ ఒకటి సంపాదించి వీళ్ళిద్దరు గుప్తా తర్వాత ఈ శ్రీనివాస్ ఇద్దరు కలిసి ఒక మొబైల్ ఫోన్ కొని అక్బర్ కి ఇవ్వడం జరిగింది. సో అక్బర్ ని మొత్తానికి పెద్ద మొత్తంలో అతన్ని బ్రైబ్ చేస్తామని చెప్పి అతనికి చెప్పడం జరిగింది. సో అతను దానికి లొంగి ఇతన్ని మొత్తం ఈ కాన్స్పిరసీకి సహకరించాడు అతను. అదేవిధంగా ఈ మొబైల్ ఫోన్ ఒకటి ఏదైతే వాడారో ఈ మెసేజెస్ పంపడానికి ఆ మొబైల్ ఫోన్, అదేవిధంగా సిమ్ కార్డు, తర్వాత ఈ 5 లెటర్స్ ఇవన్నీ కూడా సీజ్ చేసి ఈ ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి ఈరోజు వీళ్ళందరినీ కూడా రిమాండ్ చేయడం జరుగుతుంది.